షమి పూజలు పాలపిట్ట దర్శనాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా హైదరాబాద్ లో ఘనంగా రావణ దహనం ఇంకా వరద నీటిలోనే హైదరాబాద్ కాలనీలు పండగ కూడా చేసుకోలేదన్న బాధితులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ డైవర్షన్స్ రేపు సాయంత్రం వరకు అమలులో ఆంక్షలు చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా వేడుకలు అంబరాన అంటున్నాయి అంబర్పేటలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా దసరా వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో ఒక రోజు ఆలస్యంగా బతుకమ్మ జరుపుకున్నారు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు హైటెక్ సిటీలోని శిల్పారామంలో దసరా వేడుకలు గ్రాండ్ గా జరిగాయి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు ఫ్యామిలీతో సహా చిన్న పెద్ద ఈ వేడుకల్లో పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన పబ్లిక్ ఎంజాయ్ చేశారు రెండు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ప్రతి సంవత్సరము ఈ దసరా పర్వదినాన మనం తప్పకుండా జమ్మి వృక్షానికి సంబంధించి జమ్మి పూజ తప్పకుండా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ కార్యము తప్పకుండా నిర్వహిస్తాము ప్రజలు కూడా చాలా ఈ సిటీలో ఎక్కడ జమ్మి వృక్షం కానీ ఎక్కడ దొరకదు ఇక్కడ చాలా ప్రజలు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కంపల్సరీ వచ్చి పూజ చేసుకొని జమ్మి వృక్షాన్ని
పండగ వేళ వరద ప్రభావిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఇంకా చాలా కాలనీలు బురదలోనే ఉన్నాయి. నాగోల్, సరూర్ నగర్ ఏరియాల్లో వరద నీటి కారణంగా పండగకు దూరమయ్యారు ప్రజలు. వారం రోజులుగా బురద నీటిలోనే ఉంటున్నా అధికారులు నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చారు కానీ మేము పోగొట్టుకున్నది చాలా సార్, 10,000 ఏ బిడ్కి అవుతుంది సార్? మాకు ఏమైనా మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా సహాయం అందించండి. అడవలేని స్థితి, నీళ్ళలో మునిగిపోయేలాంటి పరిస్థితి, దేవుడే మమ్మల్ని కాపాడిండు. అసలు ప్రాణాలు పోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితి. ఇప్పటి కూడా ఆ ఇల్లు మాకు పనికేరాదు. మాకు ఏమన్నా దయచేసి మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తేనే మేము గవర్నమెంట్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కానీ మేము ఇలాగైతే రోడ్డు మీద బ్రతుకుతూ మేము ఎంతకాలం ఇలా రోడ్డు మీద తిరుగుతూ ఉండగా మొత్తం కూలర్ పోయింది, అంత పోయింది, టీవీ పోయింది. వర్షం అయ్యి 10 రోజులు అవుతుంది, ఇప్పుడు ఇంకా కరెంట్ లేదు, ఏమి లేదు, నీళ్ళు ఇబ్బంది అవుతుంది, చాలా కష్టపడు. నీళ్ళు కూడా వస్తలేదు. కరెంట్ ఉంటేనే కదా నీళ్ళు తీసుకుంటే, చిన్నపిల్లలతోటి దోమలు కొడతాం, వాసన కొడతాం, మట్టి దోమలు. ఆ స్మెల్ భరించలేక కొందరు ఇక ఊర్లోకి వెళ్ళిపోయినరు, కొందరు కాల్ చేసేసిండ్రు. ఇక దాన్ని సరైన పద్ధతిలో సొల్యూషన్ చూపించే అధికారులే లేరు ఇక్కడ. పోగొల్తామా అన్న ట్రై చేసాం కానీ సో కంప్లీట్ గా ఒక ఫీట్ ఇంట్లోకి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే ఇంకొంచెం మీదికి ఉన్నాయి. ఇక్కడ చూస్తే కొంచెం తక్కువ లెవెల్లో ఉంది, కానీ ఇంకొంచెం ముందు పోతే మాది హైట్ కున్నా ఇంకొక ఫీట్ లోపలికే ఉంది. ఇప్పుడు లోపల పోయి క్లీన్ చేసుకునే పరిస్థితి ఇంకొక దాదాపు 5 డేస్ అయితే ఇంపాసిబుల్. కానీ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రం ఏ క్లీన్ కానీ ఏం కానీ ఏ అధికారులు కానీ ఇప్పటి వరకు మీరు చూసినట్టు మీకే ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకా నీళ్లు, చెత్త, పాములు, బల్లులు, పిల్లులు అన్ని అలానే ఉన్నాయి నీళ్ళలో. సో చేసుకోవడానికి ఏ బట్టలు కానీ ఏమి లేవు. పండుగ జరుపుకోవడానికి నిజామాబాద్ జిల్లా బోధనలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాకాస్పేట్ భీమిని గుట్టపై ప్రత్యేక పూలు హోమం నిర్వహించారు. తర్వాత శక్కర్ నగర్ రామ్లీలా మైదాన్లో రావణ దహనం చేశారు. రంగురంగుల బాణసంచాతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. రంగురంగుల లైట్లతో అలంకరించిన పడవలో అమ్మవారు నదిలో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తెప్పోత్సవాన్ని వీక్షించారు. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.